हेलो फ्रेंड्स, वेलकम बैक टू जैशन वाइब्स। इवाल्टी स्पेशल रेसिपी मिनी बादुशा। क्रिस्पी गा, सॉफ्ट गा, चाला बोंदे। इनफैक्ट रेगुलर बादुशा कन्ना ई मिनी बादुशा चाला टेस्टी गा उन्दे। ओक्कसारी तिन्नारंटे प्रोसेस एमैना सरे टेस्ट लो मिनी बादुशा की फिदा अव्वाल्सिंदंते। मरि इंकेंदुकु लेदु, पदंडि चूसेद्दां ई मिनी बादुशानी। ముందుగా 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని బాగా వేడి చేసుకోవాలి। మీకు నెయ్యి వద్దనుకుంటే డాల్డా ఇస్ ద బెస్ట్ ఆప్షన్, లేదంటే ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు। బట్ నెయ్యి వేస్తే మాత్రం టేస్ట్ మరింత పెరుగుతుంది, అందుకోసం కుదిరిన వాళ్ళు నెయ్యిని యూస్ చేయండి। ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు వరకు పెరుగు, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బబుల్స్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి। ఇలా బబుల్స్ రాగానే ఒక 200 గ్రామ్స్ వరకు మైదా వేసుకోవాలి। అలాగే ఇందులోనే బాగా వేడి చేసుకున్న నెయ్యి లేదంటే ఆయిల్ లేదా డాల్డా, కానీ వేడిగా ఉండాలనేది గుర్తుపెట్టుకోండి। ఈ నెయ్యిని వేసి మెత్తగా చపాతి పిండిలాగా చక్కగా కలుపుకోవాలి। నెయ్యి ఎక్కువ వేస్తేనే బాదుషా టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్ గా గుల్లగా వస్తుంది। నేను చెప్పిన మెజర్మెంట్స్ కైతే మీకు అసలు వాటర్ అనేది యూస్ అవదు, బట్ ఇన్ కేస్ అవసరమైతే కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న పిండిని ఒక తడి క్లాత్ కప్పేసి 30 మినిట్స్ పాటు దీనికి రెస్ట్ ఇవ్వాలి। అప్పుడే పెరుగు, బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసాం కాబట్టి చపాతి పిండి పొంగి పర్ఫెక్ట్ టెక్స్చర్ లోకి వస్తుంది। బాదుషా తయారీకి పాకం కూడా అవసరం కదా, మరి ఆ పాకం కోసం 250 గ్రాములు అంటే 1/2 కిలో షుగర్ ని యాడ్ చేసుకొని ఎంతైతే షుగర్ యూస్ చేస్తారో అందులో సగం క్వాంటిటీ వాటర్ ని యాడ్ చేసి పాకం పట్టుకోవాలి। పాకం అంటే మనకి తీగ పాకం, ముదురు పాకం ఇలా ఏమీ అవసరం లేదు। జస్ట్ ఆ పాకం అనేది మన రెండు వేళ్ళతో పట్టుకుంటే థిక్ గా అనిపించాలి। గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం ఎక్కువ, అలాగే తీగ పాకం కన్నా కొంచెం తక్కువ, ఈ రెండింటి మధ్యలో ఉండాలి పాకం అనేది। నేనైతే ఇక్కడ కలర్ అండ్ టేస్ట్ కోసం కొంచెం సాఫ్రాన్ యూస్ చేశాను, మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు। అలాగే లాస్ట్ లో మీరు టేస్ట్ కోసం ఇలాచీ పౌడర్ ని యూస్ చేసుకోవచ్చు। పాకం తిక్కుగా జిగురులాగా వచ్చాక అందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేయాలి। ఇలా నిమ్మరసం యాడ్ చేయడం వల్ల బాదుషాల మీద ఉన్న పాకం క్రిస్టలైజ్ అవ్వకుండా జ్యూసీ జ్యూసీగానే ఉంటుంది। ఇప్పుడు 30 మినిట్స్ వరకు నానిన పిండిని ఒకసారి ఒత్తుకొని చిన్న ఉసిరికాయ సైజ్ అంత బాల్స్ ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి। ముందే చెప్పాను కదా మినీ బాదుషా అని, దానికి తగ్గ సైజులో చిన్న చిన్నవిగా బాల్స్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి। ఈ మినీ సైజ్ బాదుషాలకి టేస్ట్ ఎందుకు వస్తుందంటే పిండి తక్కువ ఉండటం, బట్ పర్ఫెక్ట్ బాదుషా షేప్లోకి మనం తీసుకొస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా ఆయిల్ లోపలికి వెళ్ళి చక్కగా ఫ్రై అయ్యి, అలాగే పాకం కూడా చక్కగా లోపలికి వెళ్ళిపోయి జ్యూసీ జ్యూసీగా బయట లేయర్ క్రిస్పీగా ఉంటూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ మినీ బాదుషా। ఇప్పుడు ఒక ఉండను తీసుకొని రెండు చేతులతో నొక్కుకుంటూ తిప్పుకుంటూ సెంటర్లో ఈ విధంగా ప్రెస్ చేయాలి। ఇలా ప్రెస్ చేస్తే వేలికి పిండి అంటుకుంటుంది। ఇప్పుడు దాన్ని ఇలా బ్యాక్ తిప్పితే పర్ఫెక్ట్గా బాదుషా షేప్ వస్తుంది। ఒకసారి కుదరకపోతే ఒకటి రెండు సార్లు మీరు ట్రై చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా ఇలానే వస్తుంది। ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ని హీట్ ఎంతవరకు చేయాలంటే మనం వేలు పెడితే మనం టచ్ చేయగలిగినంత హీట్ మాత్రమే ఆయిల్ ఉండాలి, అప్పుడే బాదుషా లోపల వరకు కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది। అలాగే బాదుషాల్ని 1/1 ఆయిల్లో డ్రాప్ చేశాక ఒక నిమిషం పాటు మనం కదిలించుకుంటూ ఉంటే ఆయిల్ అంతా పర్ఫెక్ట్గా హీట్ అయ్యి బాదుషాలు ఆటోమేటిక్గా అవే పైకి వచ్చేస్తాయి। ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మనం ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ స్టార్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఒకసారి గోల్డెన్ బ్రౌన్ కలర్ స్టార్ట్ అవ్వగానే ఫ్లేమ్ని హైలో పెట్టుకొని పర్ఫెక్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా వేడివేడిగా తీసిన బాదుషాల్ని అలాగే వేడిగా ఉన్న పాకంలో మాత్రమే వీటిని వేసుకోవాలి। పాక
పాకంలో బాదుషాలు వేయగానే జ్యూస్ అంతా కూడా బాదుషాల్లోకి వెళ్తున్నట్టుగా మనకు బబుల్స్ బబుల్స్ ఇలా కనిపిస్తాయి. మీకు పాకం వేడిగా లేదంటే మీకు బాదుషాలు లోపల వరకు స్వీట్నెస్ అనేది వెళ్ళదు. సో బాదుషాలు ఎలా ఫ్రై అవ్వగానే తీస్తామో పాకాన్ని కూడా అలాగే వేడి చేసుకొని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ బాదుషాలని యాడ్ చేసుకోవాలి. ఒక 50 సెకండ్స్ ఉంచిన తర్వాత బాదుషాలని పాకంలో ఉంచి తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా జ్యూసీగా, అవుట్లేయర్ అంతా క్రిస్పీ క్రిస్పీగా, పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఈ మనీ బాదుషా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే మినీ బాదుషాకి ఓటెందుకు ఏరో తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.